నమస్కారం అండి. మనం ప్రెసెంట్ కరీంనగర్ లో ఉన్నాం. సో కరీంనగర్ లో మనం ఆల్రెడీ ఇచ్చిన హౌస్ ప్లాన్ అనేది చెక్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసేసి కంప్లీట్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. ఈయన వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక ఆర్గానిక్ కి సంబంధించిన ఒక షాప్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రస్తుత కాలంలో ఆరోగ్యం అనేది మనకు ప్రధానమైనది. ఎందుకంటే ప్రస్తుత కాలం అనగా ఎప్పుడు కూడా ఆరోగ్యం ప్రధానమైనది, కానీ చాలా వరకు కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే ప్రస్తుత కాలం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అవ్వడం, ఫటాఫట్ మనం భోజనం తినేసి పరిగెత్తడము, వైట్ రైస్ ఒకటి, దాని తర్వాత ఉప్పుకు సంబంధించి తెల్ల పాలు, ఏవైతే ఎక్కువగా విష వాయువులు ఉంటాయో వాటితో తయారు చేయబడ్డ రసాయనాలతో తయారు చేయబడ్డ, దాని తర్వాత కంప్లీట్ ఫర్టిలైజర్స్, కంప్లీట్ కెమికల్స్ బేస్డ్, మనకు ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం క్లోజ్ అయిపోయిందో, రెండవ ప్రపంచ యుద్ధం క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ యుద్ధంలో తయారు చేయబడిన ఈ కెమికల్స్తో ఎన్నో బాంబులు తయారు చేశారు. ఆ బాంబుల యొక్క ఉత్పత్తి ఎప్పుడైతే బంద్ అయిపోయిందో దాని తర్వాత ఈ కంపెనీలకు కంప్లీట్గా పని లేకుండా పోయింది. సో పని లేకుండా పోయిన వీళ్ళందరూ ఒక ప్లాన్ ఏం చేశారంటే, కంప్లీట్గా ఈ పొలాల్లో పురుగులు చంపడం కోసము, దాని తర్వాత క్రిమి కీటకాలు చంపడం కోసమని కెమికల్స్ తయారు చేసి కంప్లీట్ పొలాల్లో చల్లితే మీకు ఆ పురుగులన్నీ చనిపోతాయి, మీకు ధాన్యం పెరుగుతుంది, మీకు పంట బాగా వస్తుందనే కొన్ని మాటలు, మాయమాటలు చెప్పి రైతులను మభ్యపెట్టి మెల్లిమెల్లిగా ఫర్టిలైజర్స్ అమ్మడం అనేది మొదలుపెట్టారు. సో ప్రస్తుత కాలంలో ఈ ఫర్టిలైజర్స్ వల్ల మనం తినడం వల్ల కంప్లీట్ ప్రతి మనిషి యొక్క శరీరం మొత్తం సర్వనాశనం పట్టించేశారు. ప్రస్తుత కాలంలో మీరు అబ్జర్వేషన్ చేస్తే హాస్పిటల్లో డెవలప్ అవుతూ వెళ్తున్నాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్లు డెవలప్ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా చెప్తున్నాం మేము మల్టీ స్పెషాలిటీ పెడుతున్నాం అనే మాటలు ఎప్పుడైతే చెప్తున్నారో ఇదంతా పనికి మాలిన వ్యర్థమైన మాట. ఎందుకంటే మన ఆరోగ్యాలు బాగుంటున్నాయి, ఉన్న హాస్పిటల్స్ తీసేస్తున్నాం అన్న రోజు మన ప్రజలు బాగుపడినట్టు. చాలామంది స్కూల్స్లో జాయిన్ అవ్వట్లేదు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ తీసేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎందుకు వెళ్తున్నారంటే ఫెసిలిటీస్ సరిగ్గా ఇవ్వక, టీచర్స్ సరిగా పెట్టక. అదేవిధంగా ఈ ఫుడ్కి సంబంధించిన దాంట్లో చాలామంది రీసెర్చ్ చేసి మనకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్ళీ పురాతన శాస్త్ర పద్ధతిని తీసుకొచ్చి ఆవు పేడ, దాని తర్వాత గోమయము, దాని తర్వాత గోమూత్రము, వీటితో మనకు రసాయనాలు లేకుండా పంటలు పండించి సామాజికంగా ప్రజలందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వీళ్ళ వంతు ప్రయత్నంగా ఒక ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత మనకు కొత్త కొత్త వెరైటీస్ అన్నమాట. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి, అసలు ఏం వెరైటీస్? ఇవి పురాతన విత్తనాలు, నిలవంక అంటారు. ఇంకా చూపించండి, కదా చేతుల్లో తీసి చూపించలో పెట్టండి, వీళ్ళ పబ్లిక్ కూడా చూస్తారు కదా. ఇది నిలవంకనా? నిలవంక. సో ఏం దీని స్పెషాలిటీ ఏంటిది? దేశీ వెరైటీ సార్, జీన్ మాడిఫై కాదు. ఇది ఇది ప్యూర్ దేశీ వెరైటీ, దేశీ పురాతన, తరతరాల మన తాతల నుండి వచ్చిన విత్తనం. ఇది విత్తనం. సో ఇది ఇదేం విత్తనం? రిసోటా, ఇటలీ వాళ్ళు. ఇది ఇటలీ వాళ్ళు, ఇటలీ దేశీ విత్తనం, ఇటలీ విత్తనం, దేశీ విత్తనం. ఇది చిట్టి ముత్యాలు, చాలా సన్న, అత్యంత సన్న వెరైటీ. పొలం కూడా వాసన వస్తుంది. పొలం కంప్లీట్గా కంప్లీట్గా పొలం వాసన. ఇంకేం వెరైటీస్? వండుకుంటే నాలుగు ఇళ్ళకు స్కెట్ వస్తుంది. పక్కన వెరైటీ సుగంధం వాసన, సుగంధ పరి ఇది అంటే సుగంధం వాసన వస్తుంది. ఇది పులిహోర ప్రసాదాలకు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మన తిరుపతి తిరుమల దేవస్థానంలో ఈ వీటితో ప్రసాదాలు చేయడం జరుగుతుంది. వండుకుంటే నాలుగు ఇళ్ళకు స్మెల్ వస్తుంది, పొలం కూడా స్మెల్ వస్తుంది కొంత దూరం వరకు. ఇది ట్రెడిషనల్ వెరైటీ. ఇది వచ్చేసి రక్తశాలి అండి, ఇది వచ్చేసి రక్తశాలి. ఇది ఏంటంటే మన రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుతుంది. కేవలం మీ రైస్ తింటే, ఈ రైస్ తింటే. సో ఎవరికైతే మనకు సింపుల్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ బదులుగా ఇది తింటే పూట తింటే సరిపోతుంది సార్. ఇది పొద్దున పూట మాత్రమే తినాలి, రాత్రి తినకూడదు. ఓకే, అంటే రాత్రి ఎక్కువ బ్రెడ్ వచ్చేస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఓకే, రాత్రి అంటే 5 గంటలు తినొచ్చు సార్, నాకు సూర్యుడు ఉన్నంత వల్ల తినొచ్చు. ఓకే, సూర్యుడు రాత్రి కూడా ఉండమంటే పోకుండా. నెక్స్ట్ వెరైటీస్ చూడు బాబు. ఇది నివారణ, త్రేతాయుగం నాటి
కాలం నాటి బియ్యము నివారణ. ఇది షుగర్ షుగర్ కు సంబంధించింది. షుగర్ తగ్గుతుంది, నరాల వీక్నెస్ పనిచేస్తుంది. రాముల వారు తిన్న బియ్యం అంటారు. ఏది ఇది? ఇది రాముల వారు తిన్న బియ్యం. బియ్యము యజ్ఞ హోమాలలో ఎక్కువగా వాడతారు. ఇది కృష్ణ వ్రీహి. కృష్ణ వ్రీహి. కృష్ణ వ్రీహి బ్లాక్ రైస్ క్యాన్సర్ కు సంబంధించినవి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మాపిల్లే సాంబార్. ఇది మాపిల్లే సాంబార్. పిల్లలు లేని వాళ్ళు తినవలసిన బియ్యము. తమిళనాడులో పెళ్లి కొడుకులకు భోజనం పెట్టి ఒక పండుగ జరుపుతారు. ఎందుకంటే ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే ఒక పెద్ద ఇంత లావైన బండను తీసుకే పైకి ఎత్తి పడేయాలి. అలాంటి బలం కావాలంటే ఈ మాపిల్లే సాంబార్ తో తయారు చేసిన బియ్యం తిన్నప్పుడే మనకు అంత ఎనర్జీ వస్తుంది. వీరపుష్టికి కండపుష్టికి పనిచేస్తుంది. చాలా అయిపోయింది. పెళ్లి కొడుకు ముఖ్యంగా కావాల్సింది వీరపుష్టి కండపుష్టి. దానికోసం ఈ బియ్యాన్ని పెట్టి పెళ్లి చేస్తారు. ఇది కూజి బటాలియా. ఇది ఒరిజినల్ పసుపు. ఒరిస్సాలో కందమల అడవి నుండి డైరెక్ట్ ఫార్మింగ్ కాకుండా ట్రెడిషనల్ ట్రైబల్స్ నుండి వచ్చింది ఈ పసుపు. దీనిలో కర్కుమిన్ పర్సెంటేజ్ వచ్చేసి 6-8% కన్ఫర్మ్ గా ఉంటుంది. ఇది కర్పూర కవని బ్లాక్ రైస్ వెయిట్ లాస్ బియ్యము. ఇది కుంకుమ షాలి. ఇలా ట్రెడిషనల్ వెరైటీస్ మేము స్వయంగా మన పురాతన సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదండి బాస్మతి. ఇది ఒరిజినల్ బాస్మతి. బాస్మతి చూడండి, ఒరిజినల్ బాస్మతి దేశీ విత్తనము. దేశీ విత్తనం. కుస్మలు ఆవు నెయ్యిలో ఉన్నటువంటి గుణాలు ఈ నూనెలో ఉంటాయి. ఇది కుస్మ నూనె. పేదవాడి ఆవు నెయ్యి. సో ప్రేక్షకులారా, ఒక్కటి గమనించండి, కరీంనగర్లో ఎవరికైనా ఆర్గానిక్కి సంబంధించిన ఆయిల్స్ కానీ పప్పు దినుసులు కానీ రైస్కి సంబంధించి కానీ ఇంకేదైనా హెల్తీకి సంబంధించి మీకు ఏమన్నా కావాలంటే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి నేను షాప్ లోపల కూడా ఒకసారి చూద్దాం మనం. ఒకసారి షాప్ పేరు ఒకసారి బాబు, మీ పేరు చెప్పండి. మెయింటైన్ చేసేది మీరే కదా, మీ పేరు చెప్పండి. నా పేరు కుమారస్వామి. కుమారస్వామి కరీంనగర్ చైతన్యపూర్లో మా షాప్ ఉంటుంది. చైతన్యపూర్లో ఎక్కడ ఏమన్నా లొకేషన్? చైతన్యపూర్ బండి సంజయ్ జగిత్యాల రోడ్డు బండి సంజయ్ ఇంటి దగ్గర. బండి సంజయ్ ఎంపీ. ఎంపీ వాళ్ళ ఇంటి లైన్ అయింది. ఓకే. సో ఒకసారి బయట షాప్ ఫోర్ చూద్దాం. మెడికల్ ఫోన్ అడగవద్దు. అవునండి, ఫోన్ కోసం వచ్చిన ముందు. సో ఒకసారి లోపల కూడా మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, కంప్లీట్ మనకు ఏవేవైతే ఐటమ్స్ ఉంటాయి కంప్లీట్గా ఆర్గానిక్కి సంబంధించినవి, న్యాచురల్ పద్ధతిలో మనకు ఏవైతే తయారు చేయబడతాయి. సో వీటన్నిటికీ సంబంధించి మన దగ్గర ఇక్కడ చాలా వెరైటీస్ కూడా దొరుకుతాయి. ఎవరన్నా ప్రేక్షకులు కావాలి అన్నప్పుడు ఇక్కడికి వస్తే కనుక 100% మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఆయిల్కి సంబంధించి, దాని తర్వాత తేనె, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ ఆల్ ఆయిల్స్. సుభాష్ పాలేకర్ గారు గుర్తున్నారండి చాలామందికి. సో మెయిన్ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన ప్రధాన వ్యక్తి అన్నమాట ఈయన. సో 100% ఇది ఫాలో అయితే చాలా నంబర్ వన్. మన రాజీవ్ దీక్షిత్ గారు మా గురువులు, మీ అందరికీ తెలిసిందే కదా. సో మా గురువు గారి యొక్క టోటల్ నాలెడ్జ్ని మేము పంచగవ్య ఆయుర్వేదం అనే దాంట్లో మేము నేర్చుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, సో కంప్లీట్ ఈ సామాన్లు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం వచ్చి తీసుకోవచ్చండి. సో ఆర్గానిక్కి సంబంధించిన మన ఆహార పదార్థాలు ఎవరికైనా కావాలంటే వీళ్ళు చెప్పిన అడ్రస్కి వచ్చి మీరు తీసుకోవచ్చు. 100% ఇది మన కరీంనగర్లో ఉందండి. మ్యాక్సిమం నేను కూడా చూడడం జరిగింది. సో గతంలో కూడా నేను చాలామందికి రికమెండ్ చేశాను హైదరాబాద్లో ఒక ప్లేస్, ఇంకొక ప్లేస్ వచ్చేసి ఇది సెకండ్ ప్లేస్ అన్నమాట. సో ఎవరైతే మన యొక్క హెల్త్కి సంబంధించి మనకు ఏదైనా ఒక బెనిఫిట్ కోసం ఆలోచిస్తుంటారో అట్లాంటి వాళ్లకు మనం ఖచ్చితంగా సపోర్ట్ అనేది చేయాలండి. సో నేను ఒకటి చెప్తున్నాను, మనకు ఒరిజినల్ ఐటెం కావాలంటే ఖచ్చితంగా దాని ధర ఎక్కువనే ఉంటుంది. తక్కువ రేట్లో కావాలి అంటే ఒరిజినల్ రాదు. ఒకవేళ అట్లా కావాలి అంటే మీరే పంట పండించి మీరే తక్కువకి ఇవ్వండి, మేము కూడా కొంటాం.
థ్యాంక్ యూ అండి.